కరోనా మూడో దశ ప్రారంభం కావడంతో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ పరిధిలోని ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని అవసరమైతే తప్ప బయటకు ఎవరూ తిరగవద్దు అని సీఏ వినోద్ బాబు తెలిపారు. పాతపట్నం నియోజకవర్గం ప్రజలంతా భౌతిక దూరం పాటించాలని అలాగే డబుల్ మాస్కులు ధరించాలని శానిటైజర్ వెంట ఉంచుకోవాలని కోరారు. పాతపట్నంలో స్థానిక బస్ స్టాండ్ ఆవరణలో ఉన్న దుకాణాల యజమానులతో అలాగే ఆటో డ్రైవర్లకు కోవిడ్ ఒమిక్రాన్ వైరస్ పై అవగాహన కల్పించారు. దుకాణాల వద్ద నో మాస్క్ నో ఎంట్రీ అని బోర్డులను పెట్టాలని కస్టమర్లు దూరదూరంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే ఈ రోజు నుంచి నైట్ కర్ఫ్యూ ఉంటుందని అందరూ గమనించి పాటించాలని ఆయన అన్నారు. హలో అర్జెంట్ మీరు మీటింగ్ పెట్టాం కదా కారణం మీకు అర్థమై ఉంటుంది. ఆల్రెడీ గతసారి జిల్లాలో మొదటి మొట్టమొదటిగా పాటపట్నంలోనే కరోనా కేసు నమోదైంది అవునా కదా? మీరు గత చేదు జ్ఞాపకాల నుండి మీకు ఇంకా గుర్తున్నాయి గత చేదు జ్ఞాపకాలు. అయితే ఇప్పుడు 2019 2020 2021 ఇప్పుడు 2022 గత కొన్ని సంవత్సరాలు మీరు చూశారు ఎంతమంది చనిపోయినారు ఎంతమంది దీని బాధ పడ్డారు ఎంత ఇబ్బందులు పడ్డారని మీకు అందరూ కూడా చూశారు. ఇప్పుడు అర్జెంటుగా మీకు చెప్పాల్సింది ఏంటంటే నేను చూశాను మీరందరూ కూడా మాస్క్ వేసుకుంటున్నారు కొంతవరకు పర్వాలేదు. ఇక నుండి మీరందరూ కూడా దయచేసి మీరు చేయాల్సింది షాప్ ఓనర్లు కూరగాయలు అమ్మేవాళ్ళు లేదా బిజినెస్ పర్సన్లు లేదా కామన్ పబ్లిక్ అందరూ కూడా డబుల్ మాస్క్ పెట్టుకోండి. డబుల్ మాస్క్ మొదటిది డబుల్ మాస్క్ పెట్టుకోవాలి. రెండు ఎక్కడ కూడా గుమిగూడి మాత్రం దయచేసి ఉండకండి. ఒకరు ఉన్నా మాత్రం మీరందరూ కూడా నెక్స్ట్ శానిటైజర్ కంపల్సరిగా క్యారీ చేయాలి. పాకెట్ శానిటైజర్ అలాగే బెటాడిన్ ఉంటుంది బెటాడిన్ అని గార్గిలింగ్ చేయడానికి బెటాడిన్ వాడాలి. మంచిగా వేడి నీళ్ళు తాగాలి మంచిగా ఫుడ్ తినాలి. ఎందుకంటే ఇప్పటి నుండి స్టార్టింగ్ టైం ఇంకా ఇంకా సమ్మర్ వచ్చేసరికి మొత్తం ఊపేస్తుంది ఇది. ఇప్పుడు ఇంక స్టార్ట్ అయింది మన జిల్లాలో కాబట్టి మీరు ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది. కరోనా అనేది అతి భయం పడాల్సిన అవసరం లేదు అలాగనే ఈజీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మన చేతుల్లో ఉంది ఈ వైరస్ అనేది మన చేతుల్లో ఉంది. ఇది స్వీయ నియంత్రణ ఒకటే మన చేతిలో ఉన్నది అంతకన్నా మనం ఏదైనా ఇది కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి మీరేంటంటే చూస్తాం చాలా అంటే చాలామంది వేసుకుంటున్నారు ఇంకొంచెం మంది కూడా ఇంకా చదువుకున్న వ్యక్తులు కూడా ఇంకా అప్డేట్ అవ్వట్లే మాస్క్లు పెట్టుకోవడం కానీ అవేమీ లేకుండా ఫ్రీ తిరిగేస్తున్నారు. ఇప్పటి నుండి మీరు అందరూ కూడా షాప్కి దయచేసి మాస్క్ లేకపోతే రానేమని బోర్డ్స్ డిస్ప్లే కావాలన్నిటి దగ్గర షాపులు ముందు పెట్టాలి. ఎవరైనా కానీ లోపలికి వస్తే మాస్క్ పెట్టుకొని రావాలి లేకపోతే మేము నుంచి మరి ఎక్కించండి మీకు సేఫ్ అది తగిలేదు. మళ్ళీ చూస్తాం ఇక మీ షాప్ వాళ్ళకి చాలా మంది ఉండుంటారు మీరు అందరూ ఇదే మెసేజ్ అందరూ కూడా బయట డిస్ప్లే బోర్డ్స్ పెట్టాలి. మీరు బయట డిస్ప్లే బోర్డ్స్ పెట్టి వాళ్ళు ఆపేసారు ఎందుకంటే వాళ్ళ ద్వారా మీకు వస్తుంది ఈ షాప్ ఓనర్స్ మీరు అందరూ కూడా వాళ్ళ ద్వారా మళ్ళీ మీకు వస్తుంది. ఆ వ్యక్తి ఎలాంటి మీకు తెలియదు కాబట్టి ఎంట్రన్స్లోనే మీరు మాస్క్ ఉంటే లోపల చూడండి. ఇంకా కుర్రను పెట్టుకుంటే ఇంకా మంచిది. ఎవడో కుర్రను పెట్టుకొని పిక్ చేసుకునేది అయిపో ధర్మల మీద పెట్టుకొని ఇంకేం తీవ్రం చెక్ చేసుకుని ఇంకా మంచిది. ఆ శానిటైజర్ ఇవ్వండి పోతే పోతే ఎంతమంది పోతే పోతే శానిటైజర్ ఇవ్వండి ఎందుకంటే అది ముడతాడు మీ దగ్గర షాప్ వస్తువులు ముడతాడు. ఫంక్షన్ అలాగే ఏదో కొంచెం లిమిటెడ్ పర్సన్ ఇచ్చినారు పర్మిషన్ అలాంటి సందర్భంలో కూడా మీరు జాగ్రత్త పాటించండి. ఎందుకంటే మీరు మీ ఒక్కరి వరకు ఉండదు మళ్ళీ కుటుంబం కలుగుతుంది మీరు అక్కడ ఇంటికి వెళ్తారా వాళ్ళకి ఏం తెలియదు మళ్ళీ అక్కడ వాళ్ళకి ఏదో ఇబ్బంది అవుతుంది. నేను చూశానండి కరోనా మన అందరికీ చాలా గుణపాఠం నేర్పింది. నేను ఇచ్చే పరం చేశాను ఇచ్చే పరంలో చాలామంది వైస్ చేస్తారు చాలామంది చాలా పొటెన్షియాలిటీ చాలా పెద్ద పెద్ద వేగం ఉన్న వ్యక్తి పని చనిపోయినారు వాళ్ళందరూ కూడా నాకు ఆ టైంలో చాలా హెల్ప్ చేశారు చాలా సహకరించి చేశారు అంతా చాలామంది చనిపోయినారు చాలా బాధ వేసింది నాకైతే. కాబట్టి నేనేమంటున్నానంటే నేను చెప్పిన మంది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా బయటికి అసలు మాస్క్ వేస్తే కానీ బయటికి రాకండి. ఇంకా బల్ మీద డబుల్ రైడింగ్ ట్రిపుల్ రైడింగ్ అది అయిపోయింది కొన్ని రోజులు దయచేసి రాకండి. ఎందుకంటే ఆ వ్యక్తికి ఏముంది మీకు ఏం తెలుస్తుంది. కాబట్టి మీరు ఎంత స్వీయ నియంత్రణ పాటిస్తే మీకు అంత మేలు జరుగుతుంది. లేదంటే మాత్రం ఖచ్చితంగా కరోనా బారిన పడడం
చూసిన ఎంతమంది ప్రముఖులు చనిపోయినారు ఎవరికి మన అతీతం కాదు 2021 ఇప్పుడు 2022 గత కొన్ని సంవత్సరాలు మీరు చూశారు ఎంతమంది చనిపోయినారు ఎంతమంది దీని బాధ పడ్డారు ఎంత ఇబ్బందులు పడ్డారు అని మీకు అందరూ కూడా చూశారు ఇప్పుడు అర్జెంటుగా మీకు చెప్పాల్సింది ఏంటంటే నేను చూశాను మీరు అందరూ కూడా మాస్క్ వేసుకుంటున్నారు కొంతవరకు పర్వాలేదు ఇక నుండి మీరు అందరూ కూడా దయచేసి మీరు చేయాల్సింది షాప్ ఓనర్లు కూరగాయలు అమ్మేవాళ్ళు లేదా బిజినెస్ పర్సన్లు లేదా కామన్ ప్రజలకు అందరూ కూడా డబుల్ మాస్క్ పెట్టుకోండి డబుల్ మాస్క్ మొదటిది డబుల్ మాస్క్ పెట్టుకోవాలి రెండు ఎక్కడ కూడా గుమిగూడి మాత్రం దయచేసి ఉండకండి ఒకరు ఉన్నా మాత్రం